लास्ट प्रीवियस क्लास आई टोल्ड वाटर ऑफ क्रिस्टलाइजेशन हाउ डू यू रिमूव वाटर ऑफ क्रिस्टलाइजेशन నేర్చుకున్నారు కదండి ఎస్ వాట్ ఈస్ ది యాసిడ్ వాట్ ఈస్ ది బేస్ వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్ వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ బేస్ సో మెనీ కాన్సెప్ట్ యు లెర్న్డ్ సో ఇన్ దిస్ క్లాస్ ఆల్మోస్ట్ ఐ మీన్ టోటల్ యాసిడ్ బేస్ సాల్ట్ లెసన్ కంప్లీటెడ్ సో ఇన్ దిస్ వీడియో వాట్ క్వశ్చన్స్ యు రీడ్ హౌ మెనీ క్వశ్చన్స్ యు లెర్న్డ్ So what are the activities from activity 1 to activity 12? So lab activity, what is lab activity? This is analysis of acid, base and salt. But what is lab activity? But what is properties of acid bases? So let us discuss about briefly. Let us start. This video, activities for analysis. Yeah, it is very important analysis. Yeah, what is activity? Activity is analysis. First activity, how to color changes in acids and bases. For example, red litmus paper, blue litmus paper. Red litmus, blue litmus. In acid, blue litmus turns into red. In base, red litmus turns into blue. This is identification of acid and bases for activity 1 in our textbook. So completed. So activity 2, what are the olfactory indicators? What is olfactory indicators? Yes. What is olfactory indicators? Take one cloth. In that cloth, chopped onions, small తరిగిన ముక్కలు అంటాం కదండి ఆ ఉల్లిపాయ ముక్కలు ఆనియన్ చాప్డ్ ఆనియన్స్ సో టైట్లీ బ్యాగ్ ఇన్ టు వన్ టైట్లీ ఫిక్స్డ్ ఇన్ టు వన్ బ్యాగ్ ఓకే మీరు ఒక మూట కింద కట్టేసి టేక్ ఇన్ టు ఫ్రిడ్జ్ ఆఫ్టర్ సమ్ టైమ్ రిమూవ్ ఇట్ ఆఫ్టర్ టూ డేస్ ఆఫ్ వన్ డే రిమూవ్ ఇట్ దట్ క్లాత్ ఈస్ సీ ద స్మెల్ సో ఇట్ ఈస్ వెరీ చేంజెస్ దట్ ఈస్ ఓడోర్ స్మెల్ That is olfactory indicators. That is activity 2 completed. So lab activity. So it is very important. Acid react with metal to release hydrogen gas. What is the hydrogen gas? Here in lab activity, metal is react with Zn. Metal is act as Zn plus hydrochloric acid. What is hydrochloric acid? HCl. So here HCl is act as acid, zinc is act as metal. So then finally, what is the equation? ZnCl2. Here Cl2 unnai kaabatti ikkada kuda 2 pettukuntam. So it is lab activity. Zinc metal react with hydrochloric acid means acid. So to release hydrogen gas. So this is lab activity. Acid react with metal to release hydrogen gas. So that is completed lab activity. And activity 4, carbonate bicarbonate. Acid react with carbonate to release carbon dioxide. Acid react with bicarbonate to release carbon dioxide. So here, what is the equation of activity 4? Na2CO3, sodium carbonate, plus దేంతో రియాక్ట్ అవుతుందని చెప్పాను HCl సో గివ్స్ రైస్ టు వాట్ ద ఈక్వేషన్ ఇస్ ఇంపార్టెంట్ 2NaCl ప్లస్ CO2 ప్లస్ H2O హియర్ 2Cl హియర్ ఆల్సో 2 సో సోడియం కార్బోనేట్ Na2CO3 రియాక్ట్ విత్ యాసిడ్ టు రిలీజ్ సాల్ట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ సో వాట్ ఇస్ ది మెయిన్ కాన్సెప్ట్ CO2 మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది అలాగే ఇన్ దిస్ రియాక్షన్ ఆక్టివిటీ 4 సోడియం బైకార్బోనేట్ వాట్ ఇస్ ద సోడియం బైకార్బోనేట్ NaHCO3 అగైన్ రియాక్ట్ విత్ HCl సో గివ్స్ రైస్ టు అగైన్ సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ H2O సో NaCl ప్లస్ CO2 ప్లస్ H2O సో సోడియం బైకార్బోనేట్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు రిలీజ్ అగైన్ కార్బన్ డైఆక్సైడ్ సో ఆక్టివిటీ 4 మీన్స్
కార్బోనేట్ బైకార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్ టు రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఓకే రైట్. అండ్ యాక్టివిటీ 5 ఇస్ యాసిడ్ బేస్ న్యూట్రేషన్. యాసిడ్ బేస్ టైట్రేషన్. సో టైట్రేషన్ మీన్స్ సో న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఒక యాసిడ్ ని గనక మనం బేస్ తో గనక రియాక్ట్ చేస్తే అక్కడ వచ్చేది సాల్ట్ ప్లస్ వాటర్ అవుతుంది. సో యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. సో ఇట్ ఈస్ ది న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఇన్ దస్ కేస్ NaOH సొల్యూషన్ టేకన్ ఇన్ టు వన్ టెస్ట్ ట్యూబ్. యాడ్ 2 or 3 డ్రాప్స్ ఫినాక్సిలిన్ ఇండికేటర్. ఫినాక్సిలిన్ ఇండికేటర్ మనం యాసిడ్ లో వేయగానే NaOH అంటే బేస్ టేక్ 2 ml NaOH ఇన్ టెస్ట్ ట్యూబ్. యాడ్ 2 or 3 డ్రాప్స్ ఫినాక్సిలిన్. సో ఇన్ బేస్ యు యాడ్ ఫినాక్సిలిన్ ఇండికేటర్ ద సొల్యూషన్ విల్ టర్న్ పింక్ కలర్ లోకి మారుతుంది. సో అక్కడ మీరు డ్రాప్ బై డ్రాప్ HCl వేసినట్లయితే వెంటనే ఆ పింక్ కలర్ ఏమైపోతుంది, డిసప్పియర్ అయిపోతుంది. బికాస్ యాసిడ్ ప్లస్ బేస్ ఇస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. సో దిస్ ఇస్ యాక్టివిటీ 5. సో నౌ వి ఎంటర్ ఇన్ టు యాక్టివిటీ 6. ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్, మెటల్ ఆక్సైడ్ అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్. ప్లీజ్ లిసన్. మెటల్ హియర్ మెటల్ ఈస్ యాక్ట్ యాజ్ Cu, ఆక్సైడ్ మీన్స్ O. మెటల్ ఆక్సైడ్ yes. మెటల్ ఆక్సైడ్ ఇస్ రియాక్ట్ విత్ యాసిడ్. అంటే అగైన్ ఐ విల్ టేక్ యాసిడ్ ఇస్ HCl. ఇస్ గివ్స్ రైజ్ రియాక్ట్ విత్ HCl యాసిడ్. సో హియర్ HCl మీన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో ఇట్ ఇస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. సో సాల్ట్ మీన్స్ CuCl2 ప్లస్ వాటర్ H2O. హియర్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. 2 Cl. హియర్ Cl ఆల్సో 2 వచ్చింది. సో CuO మీన్స్ కాపర్ ఆక్సైడ్. సో కాపర్ ఆక్సైడ్ బేసిక్ ఇన్ నేచర్. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. అండ్ నెక్స్ట్ వన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. హియర్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఇస్ రియాక్ట్ విత్ బేస్ టు రిలీజ్ సాల్ట్ ప్లస్ వాటర్. సో హియర్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ CaOH2. హియర్ CaOH2 మీన్స్ బేస్. సో ఇట్ ఈస్ గివ్స్ రైజ్ టు CaCO2 కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇట్ ఈస్ కాల్డ్ బేస్. బేస్ మీన్స్ CaOH2 మీన్స్ కాల్షియం హైడ్రాక్సైడ్. దెన్ ఫైనల్లీ ఇట్ గివ్స్ రైజ్ టు CaCO3 ప్లస్ H2O. సో హియర్ దిస్ ఇస్ కాల్డ్ సాల్ట్, దిస్ ఇస్ కాల్డ్ వాటర్. సో దెన్ ఫైనల్లీ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. దిస్ ఇస్ ది యాక్టివిటీ. వాట్ ఇస్ దట్? 6 and 7 ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. నౌ వీ విల్ ఎంటర్ ఇన్ టు యాక్టివిటీ 8. సో యాక్టివిటీ 8 ఈస్, సో యాసిడ్ ప్రొడ్యూస్ ఓన్లీ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్. ఆల్రెడీ మీద మనం చెప్పుకున్నాం, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని టెస్ట్ ట్యూబ్ లో తీసుకోవాలి. అక్కడ ఉండేటువంటి గ్యాస్ ని మనం డ్రై అండ్ వెట్ బ్లూ లిట్మస్ పేపర్ తోటి చెక్ చేయాలి. డ్రై బ్లూ లిట్మస్ పేపర్ మాత్రమే రెడ్ లిట్మస్ పేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. బికాస్ డ్రై మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వాటర్. వాటర్ మీన్స్ ఆక్వియస్ సొల్యూషన్. యాసిడ్ ప్రొడ్యూసెస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్. దట్ ఈస్ కాల్డ్ యాక్టివిటీ 8. అండ్ యాక్టివిటీ 9 ఈస్ వాట్ హ్యాపెండ్ వెన్ వాటర్ ఇస్ మిక్స్డ్ విత్ యాసిడ్ ఆర్ బేస్. సో దిస్ ఇస్ కాల్డ్ డైల్యూషన్. This is called dilution. So activity 9, take a 10 ml of water in a test tube. Take 10 ml of water in a test tube. So some add 2 or 3 drops concentration of H2SO4. ఇక్కడ మనం తీసుకున్నటువంటి 10 ml ఆఫ్ వాటర్ కి మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, వాట్ ఇస్ ది ఫార్ములా ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4 తీసుకుని టచ్ ది బాటమ్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్. యా యూ విల్ ఫీల్ హాట్. ఎస్ యూ విల్ ఫీల్ హాట్ బికాస్ ఇది ఎటువంటి రియాక్షన్ లేకుండా మనకు హాట్ ఫీలింగ్ అనేది ఇక్కడ కలుగుతుంది. బై యాడింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు వాటర్ హీట్ ఎనర్జీ రిలీజ్డ్. సో వెన్ హీట్ ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్. సో దెన్ ఫైనల్లీ దిస్ టోటల్ ఫినామినా ఈస్ కాల్డ్ వాట్ ఇస్ దట్? డైల్యూషన్.
So mixing of acid or base with water result in decrease in concentration of ions. ఎప్పుడైతే నువ్వు ఒక ప్యూర్ యాసిడిక్ గాని కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడిక్ గాని బేసిక్ గాని నువ్వు వాటర్ గనుక యాడ్ చేస్తే అక్కడ ఉండేటువంటి అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోయే అవకాశం ఉంది. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డైల్యూషన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ యాక్టివిటీ 9. అండ్ యాక్టివిటీ 10 ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ మీన్ ఇది ల్యాబ్ యాక్టివిటీ సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. ఎప్పుడు మనం స్ట్రాంగ్ యాసిడ్ చెప్తామండి మోర్ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే. సార్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ యాక్టివిటీ 10 లోని ఒక వెజల్ తీసుకుని దానికి మనం లోపల ఏం చేస్తామండి 2 గ్రాఫైట్ రాడ్స్ పెట్టుకుని దాని లోపల సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి గాని లేదంటే HCl గాని వేసుకుంటాం. దీని నుంచి దీనికి బల్బుని గనక మనం కనెక్ట్ చేసుకుని ఆ బల్బుకి సంబంధించి ఇక్కడ ఏం పెడతామండి ఒక ప్లగ్ లాంటిది వోల్టేజ్ లాంటిది పెట్టుకుంటాం. ఆ వోల్టేజ్ 230 వోల్టేజ్. సో దెన్ ఫైనల్లీ ద బల్బ్ విల్ గ్లో. ఎక్కడైతే బ్రైట్నెస్ గా బల్బ్ గ్లో అవుతుందో అది స్ట్రాంగ్ యాసిడ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎక్కడైతే డల్నెస్ గా బల్బ్ గ్లో అవుతుందో దెన్ వీక్ యాసిడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. హౌ టు చెక్ వీక్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఇవన్నీ మీరు ఒక్కసారి ఈ రివర్స్ చేద్దామని తీసారు. అండ్ యాక్టివిటీ 11 ఈస్ పిహెచ్ వాల్యూ. వెరీ గుడ్. The negative logarithmic concentration of hydrogen is called pH. The negative logarithmic concentration of hydrogen is called pH. What is the pH? The value of pH. What is the use of pH? The concentration of ions. The concentration of ions in acid. So pH. ఒక substance లో H plus ions ఎంత పవర్ తో ఎంత కెపాసిటీ తో ఉన్నాయో తెలుసుకోవడానికి pH మనం యూజ్ చేస్తాం. So pH is equals to minus log of the concentration of hydrogen ions minus log H plus. For example, చూడండి అందరు H plus ని నేను 10 పవర్ మైనస్ 3 కని తీసుకున్నాను అనుకోండి pH is equal to minus log what is H plus 10 పవర్ మైనస్ 3. So in logarithmic in your mathematics first lesson real numbers లో వస్తుంది logarithm concept. Log a power m. For example, log a power m is equal to m log a. Finally, kinduku vastundi. Log a power m is equal to m log a. Then finally, log 10 power minus 3. So, minus 3 front ku vachestundi. Minus 3 log 10. Already ikkada minus undi kadandi. Minus into minus plus 3 log 10. In logarithmic, log 10 value always 1. So, here pH is equals to plus 3 log 10 value antandi 1. Then finally, pH is equal to plus 3. It is the calculating of hydrogen concentration of ion in pH. So, pH is equal to minus log H plus. Here, pH less than 7, acidic in nature. pH greater than 7, basic in nature. pH is equal to 7, neutral in nature. Already, man telusukunnam, aa indicator telusukunnam. Aa color batti, mee textbook lo pH scale untundi. Aa color batti, edi kuda manu అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి. అండ్ అగైన్ ఐ విల్ ఎంటర్ ఇన్ టూ నౌ పిహెచ్ వాల్యూ అయిపోయిన తర్వాత దానికి యూజెస్, సాయిల్ ఎలా ఉంటుంది, ఆ సాయిల్ లో గ్రోత్ ప్లాంట్ ఎలా గ్రోత్ అవుతుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్, ఇంకా మనం తీసుకుంటే ప్లాంట్ యానిమల్ అంటే సరైవల్ అక్వాటిక్ లైఫ్ కి ఎలా లైఫ్ అనేది జరుగుతుంది, వాటర్ లో ఉండేటువంటి వాటికి పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి, మన మౌత్ లో పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి అని మీరు చదువుకోండి. అండ్ యాక్టివిటీ 13 హౌ టు టెస్ట్ యువర్ సాయిల్. వావ్. 2 grams సాయిల్ మనం టెస్ట్ ట్యూబ్ లో తీసుకుంటామండి. ఈ టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్న తర్వాత మనం వాటర్ కలిపి దాన్ని ఫిల్టర్ షేక్ చేసి ఆ ఫిల్టర్ ని యూనివర్స్ ఇండికేటర్ తోటి చెక్ చేస్తే పిహెచ్ వాల్యూ నియర్లీ 7. పిహెచ్ వాల్యూ ఇస్ గాట్ నియర్లీ 7 ఇన్ దట్ సాయిల్ ఇస్ వెరీ ఎఫిషియంట్ మీన్స్ చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ప్లాంట్ గ్రో అవుతుందంటే చాలా వెల్ గ్రో వెల్ అంటే చాలా బాగా అక్కడ ప్లాంట్ గ్రో అవుతుంది. ఎప్పుడైతే పిహెచ్ వాల్యూ 7 కి దగ్గరలో ఉందో దట్ ఈస్ హౌ డూ యూ టెస్ట్ యువర్ సాయిల్ యాక్టివిటీ 13. అండ్ యాక్టివిటీ 14 జస్ట్ కామన్ సాల్ట్ నేమ్స్ అండి. సమ్ సాల్ట్ మనం తీసుకుంటే KOH, NaOH, ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ టేబులర్ ఫామ్ లో మీ అందరూ చెప్పారు. అండ్ యాక్టివిటీ 15 అమోనియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్ సాల్ట్స్ గురించి డిస్టిల్డ్ వాటర్ లో కలిపితే పిహెచ్ వాల్యూ 7. ఎస్, pH value 7 neutral, pH value less than 7 is acidic in nature.
ఇంకా లాస్ట్ యాక్టివిటీ 16 ఇది కూడా మన ల్యాబ్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ హౌ డు యు రిమూవ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇన్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ అంటే వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ మనం తీసుకున్నటువంటి కాపర్ సల్ఫేట్ మనం తీసుకుంటాం కాపర్ సల్ఫేట్ మనం తీసుకుంటే కనుక CuSO4 5H2O హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ కాపర్ సల్ఫేట్ 5H2O 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి ఎన్ని వాటర్ మాలిక్యూల్ మనం తీసుకున్నామో అక్కడ రిమూవ్ అయిపోయి వాటర్ వేపర్ కింద వచ్చి మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసినట్లయితే అగైన్ మళ్ళా కలర్ లోకి మనకి వచ్చేస్తుందండి సో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సో నౌ అప్ టు హియర్ టోటల్ యాక్టివిటీస్ ల్యాబ్ యాక్టివిటీ టోటల్ యాసిడ్ బేస్ మీద పూర్తి రివ్యూ ఇవ్వడం జరిగింది అయితే వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హౌ మెనీ క్వశ్చన్స్ యూ రీడ్ ఫర్ బిలో యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ బాగా చదివే మట్టికి అన్ని చదువుకోవాలి మరి ఆ క్వశ్చన్స్ ఏంటో మరి చూసాం క్వశ్చన్స్ అనాలిసిస్ సో ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ కాన్సెప్టివల్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ కాన్సెప్టివల్ అండర్స్టాండింగ్ AS1 అకాడమిక్ స్టాండర్డ్స్ యాక్చువల్ గా ఇన్ అవర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అకాడమిక్ స్టాండర్డ్ ప్రకారమే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది సో మీరు టెక్స్ట్ బుక్ ని తీసుకుని టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ అంటే లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అని ఉంటుంది ఆ క్వశ్చన్స్ వెనకాల AS1 AS2 అని ఉంటుంది సో అందులో AS1 ఉన్నవి బాగా చదివితే మీరు బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా సరే ఈజీగా ఎగ్జామ్ రాయగలిగే కెపాసిటీ AS1 ఉంది వాట్ ఈస్ ద మీట్ బై AS1 అకాడమిక్ స్టాండర్డ్స్ కమ్యూనికేషన్ మీన్స్ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ సో ఫస్ట్ యు రీడ్ దట్ క్వశ్చన్ అండర్స్టాండింగ్ కాన్సెప్టువల్లీ దెన్ రైట్ దట్ ఆన్సర్ యా ఇట్ ఈస్ వెరీ ఈజీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పాను pH వాల్యూ లెస్ దాన్ 7 ఎసిడిక్ ఇన్ నేచర్ pH వాల్యూ గ్రేటర్ దాన్ 7 బేసిక్ ఇన్ నేచర్ pH ఇస్ ఈక్వల్ టు 7 న్యూట్రల్ ఇన్ నేచర్ యా మరి ఇంకా చూద్దాం సో ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి సో హియర్ ఏ బి సి డి సొల్యూషన్స్ దీస్ సొల్యూషన్ టెస్ట్ విత్ యూనివర్సల్ ఇండికేటర్ దట్ pH వాల్యూ కూడా మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చేసాడు సో దిస్ ఏ ఈస్ pH వాల్యూ 4 బి ఈస్ pH వాల్యూ 1 సి ఈస్ pH వాల్యూ 11 డి ఈస్ pH వాల్యూ 7 ఈస్ pH వాల్యూ 9 నౌ వాట్ ఇస్ ద క్వశ్చన్ విచ్ సొల్యూషన్ ఈస్ న్యూట్రల్ వావ్ విచ్ సొల్యూషన్ ఈస్ న్యూట్రల్ ఫర్ ఎగ్జాంపుల్ విచ్ సొల్యూషన్ ఈస్ న్యూట్రల్ ఫస్ట్ క్వశ్చన్ న్యూట్రల్ వాట్ ఈస్ న్యూట్రల్ ఇన్ దీస్ ఇన్ఫర్మేషన్ సో వాట్ ఈస్ న్యూట్రల్ 7 అంటే న్యూట్రల్ అంటాం సో వాట్ ఇస్ దాట్ సో సొల్యూషన్ డి ఇస్ దాట్ వాట్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ స్ట్రాంగ్లీ ఆల్కలైన్ సో ఫర్ ఎగ్జాంపుల్ pH వాల్యూ లెస్ దాన్ 7 ఎసిడిక్ pH వాల్యూ గ్రేటర్ దాన్ 7 బేసిక్ ఇన్ నేచర్ సో గ్రేటర్ దాన్ 7 ఎంత ఎక్కువ ఉంటే అది బేసిక్ ఇన్ నేచర్ లోకి వెళ్తుంది సో హియర్ స్ట్రాంగ్లీ ఆల్కలైన్ స్ట్రాంగ్ ఆల్కలైన్ మీన్స్ ఇట్ ఇస్ నథింగ్ బట్ బేస్ మిక్స్డ్ విత్ వాటర్ దట్ ఇస్ కాల్డ్ ఆల్కలైన్ సో స్ట్రాంగ్లీ ఆల్కలైన్ మీన్స్ మోర్ దాన్ pH వాల్యూ మోర్ దాన్ 7 మీన్స్ 8, 9, 10, 11 కూడా రావచ్చు 9 కంటే ఎక్కువగా 11 ఉంది కదండి అందుకని అది స్ట్రాంగ్ గా ఉంది దట్ ఈస్ కాల్డ్ 11 ఆన్సర్ సో సి వాట్ ఇస్ ద సి క్వశ్చన్ స్ట్రాంగ్లీ ఎసిడిక్ యా స్ట్రాంగ్లీ ఎసిడిక్ హియర్ ఎసిడిక్ ఇండికేట్స్ pH వాల్యూ లెస్ దాన్ 7 ఎంత తక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ అవుతుంది pH వాల్యూ అన్నింటిలో బాగా తక్కువ ఉన్నది ఏంటండి 1 సో దట్స్ వై ఇక్కడ 11 అన్నాడు కాబట్టి సి సొల్యూషన్ ఇస్ కరెక్ట్ సో ఆన్సర్ బాగా స్ట్రాంగ్లీ ఆల్కలైన్ మీన్స్ స్ట్రాంగ్లీ యాసిడ్ మీన్స్ సో pH వాల్యూ బాగా తక్కువ ఉండాలి కాబట్టి 1 కాబట్టి ఇక్కడ బి తీసుకుంటాం సో హియర్ స్ట్రాంగ్లీ ఎసిడిక్ నేచర్ బి ఇక్కడ స్ట్రాంగ్లీ ఆల్కలైన్ వచ్చి సి ఇక్కడ న్యూట్రల్ వచ్చి డి ఇంకా లాస్ట్ క్వశ్చన్ వీక్లీ ఎసిడిక్ మీన్స్ బాగా తక్కువ ఉండాలి pH వాల్యూ లెస్ దాన్ సెవెన్ ఇండికేట్స్ మరి ఈ pH వాల్యూ వీక్లీ ఎసిడిక్ అన్నాడు కాబట్టి కొంచెం pH వాల్యూ లెస్ దాన్ 7 అంటే
7 కంటే తక్కువ ఉండాలి అది కూడా దగ్గరలోకి ఉంది అనుకోండి అది వీక్ యాసిడ్ అవుతుంది ఇంకా దగ్గరలో ఏముందమ్మా 7 లేదు 9 లేదు 11 లేదు 4 సో 4 మీన్స్ ఏ సొల్యూషన్ ఇస్ కరెక్ట్ సో దెన్ ఫైనల్లీ వీక్లీ ఆల్కలైన్ ఇంకా మీకు తెలియంది ఏముందండి ఈ ఆన్సర్ వీక్లీ ఆల్కలైన్ సో దెన్ ఫైనల్లీ ఇక్కడ మనకి కొన్ని సొల్యూషన్స్ వాటి యొక్క pH వాల్యూ ఇచ్చి అందులో న్యూట్రల్ ఏంటి స్ట్రాంగ్ ఏంటి వీక్ ఏంటి అనేది మనం అడుగుతాడు బి కేర్ఫుల్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ యా అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాట్ ఇస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అడిగారు ఇది లాస్ట్ ఇయర్ అంటే మీ సీనియర్స్ 3 ఫైనల్ కి రాసారు ఈ క్వశ్చన్ వాట్ ఇస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ వాట్ ఇస్ న్యూట్రలైజేషన్ ఎన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు రిలీజ్ సాల్ట్ అండ్ హైడ్రోజన్ సారీ సాల్ట్ అండ్ వాటర్ సో ఇన్ దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ దాని యాక్టివిటీ అడిగాడు అనుకోండి ఎంఏ వచ్చిన టెస్ట్ ట్యూబ్ తీసుకోండి అందులో కాన్సన్ట్రేట్ H2SO4 వేయండి వెంటనే పింక్ కలర్ లో మారుతుంది మళ్ళీ దానికి HCl అయితే పింక్ కలర్ డిసపియర్ అయిపోతుంది అలా మీరు నేను చెప్పిన యాక్టివిటీ లోంచి చూసుకోండి అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వాట్ హ్యాపెన్ వెన్ యాసిడ్ ఆర్ బేస్ ఇస్ మిక్స్డ్ విత్ వాటర్ డైల్యూటెడ్ ఎప్పుడైతే ఒక యాసిడిక్ బేస్ కి వాటర్ యాడ్ చేసో ఆల్రెడీ ఐ టోల్డ్ డిక్రీజింగ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఐ ఆల్సో ఇట్ ఇస్ సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఇస్ టూత్ డికే వాట్ ఇస్ టూత్ డికే ఇన్ అవర్ మౌత్ లెస్ దాన్ pH వాల్యూ ఇస్ లెస్ దాన్ 5.5 ఇన్ దట్ ప్లేస్ అవర్ మౌత్ టూత్ డికే స్టార్టెడ్ సో దాని గురించి మీరు చదువుకోవాలి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వై డస్ డిస్టిల్ వాటర్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బికాస్ డిస్టిల్ వాటర్ ఇండికేట్స్ ప్యూర్ వాటర్ ఇన్ ప్యూర్ వాటర్ డస్ నాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ అంటే కాన్సన్ట్రేషన్ అయాన్స్ అనేవి ఎక్కువ ఉండవు కాబట్టి ఆ డిస్టిల్ వాటర్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలి కండక్ట్ చేయదు ఒకవేళ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలంటే మోర్ H+ అయాన్స్ అనేవి ఉండాలి వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ వై డస్ ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఎస్ ప్యూర్ ఎసిటిక్ మీన్స్ డస్ నాట్ కంటైన్ వాటర్ ఎస్ సో ఎసిడిక్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఓన్లీ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ అందులో ప్యూర్ ఎసిడిక్ లో ఎటువంటి వాటర్ ఉండదు కాబట్టి అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు అలాగే సెవెంత్ క్వశ్చన్ మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు మిల్క్ మ్యాన్ కెమికల్ నేమ్ వాట్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ మీన్స్ సోడియం బైకార్బోనేట్ ఇది చదువుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఎయిత్ క్వశ్చన్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సో ఇన్ దీస్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 సెకండ్ క్వశ్చన్ 3 థర్డ్ క్వశ్చన్ 5 ఫిఫ్త్ క్వశ్చన్ 6th క్వశ్చన్ అలాగే 8th క్వశ్చన్ సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీన్స్ ఎస్ వన్ సో బిలో యావరేజ్ వాళ్ళు మీరు బాగా ఈ క్వశ్చన్స్ బాగా రీడ్ చేసి మీ నోట్స్ లో కూడా రాయాలి ఎస్ సో ఆఫ్టర్ రీఓపెన్ స్కూల్ నేను స్కూల్ ఓపెన్ చేశాక ఫస్ట్ లెసన్ T2 సెకండ్ లెసన్ యాసిడ్ బేస్ నోట్స్ చూస్తాను ఒకవేళ గనక నోట్స్ మీ దగ్గర లేకపోతే ఇమీడియట్లీ క్విట్ ఇన్ క్లాస్ మీరు చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇక్కడ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఏం చెప్తున్నాను ఏ క్వశ్చన్ చెప్తున్నాను ఏ కాన్సెప్ట్ చెప్తున్నాను జస్ట్ రన్నింగ్ నోట్స్ కింద రాసుకుంటే చాలు మీరు సో నోట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్లీజ్ బి కేర్ఫుల్ అండ్ 9th క్వశ్చన్ డయాగ్రామ్ అండి డయాగ్రామ్ మీన్స్ అకాడమిక్ స్టాండర్డ్ 5 AS5 అకాడమిక్ స్టాండర్డ్ 5 కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ మీన్స్ అక్కడ డయాగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయో మీరు చూసుకోవచ్చు అండ్ 10th క్వశ్చన్ ఈస్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ యా లాస్ట్ హౌ డు యూ రిమూవ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మీన్స్ 9, 10 ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్ డయాగ్రామ్ దిస్ ఇస్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అండ్ 11th వన్ ఆల్సో డయాగ్రామ్ 12th వన్ రివర్స్ ఆక్వాటిక్ చెప్పాను కదండి ఇకపోతే 13, 14 వెరీ 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 ఇంపార్టెంట్ 13, 14 వాట్ ఈస్ 13, 14 క్వశ్చన్ వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా వాషింగ్ సోడా లెట్ అస్ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా వాషింగ్ సోడా కీప్ వాచ్ ఇట్ వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ వాషింగ్ సోడా సో బిఫోర్ వి లెర్న్ వాట్ ఇస్ దట్ బేకింగ్ పౌడర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఇస్ బేకింగ్ పౌడర్ యా లెట్ స్టార్ట్ ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ బేకింగ్ సోడా మీన్స్ మన ఇంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు బజ్జీల్లోకి మైసూర్ బజ్జీల్లోకి వేస్తూ ఉంటారు బజ్జీల్లోకి అది ఉబ్బెత్తిగా లావుగా రావడానికి తినే సోడా కలుపుతారు తినే సోడా మీన్స్ బేకింగ్ సోడా సో బేకింగ్ సోడా ఇట్ ది కామన్లీ నేమ్ సోడియం బైకార్బోనేట్ మీన్స్ CO3
सो सोडियम हाइड्रोजन कार्बोनेट सो एक्चुअली बेकिंग पाउडर इज अ मिक्सचर ऑफ बेकिंग सोडा इट इज अ मिक्सचर ऑफ बेकिंग सोडा सोडियम बाइकार्बोनेट एंड स्मॉल अमाउंट ऑफ माइल्ड एडिबल एसिड सच एज टार्टरिक एसिड सो स्मॉल अमाउंट ऑफ इनग्रेडियंट्स ऑल्सो मिक्सिंग इन दट बेकिंग पाउडर so baking powder is a mixing of baking soda and small amount of ingredients that is called tartaric acid dan mane emantam tartaric acid so here NaHCO3 means sodium bicarbonate H plus ions anevi add chesthe that is split into Na plus sodium ion and carbon dioxide gas and water is released then NaHCO3 is released into CO2 gas ila vachina CO2 gas anedi cake and biscuit lu tayar cheyadaniki upayogistaru so it causes cake and biscuits to expand and become soft and spongy yeah soft and spongy means mettaga cake mettaga undadaniki అలాగే బిస్కెట్లు తయారవడానికి గల కారణం ఈ బేకింగ్ సోడా నుంచి స్ప్లిట్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడ మనకి దిస్ కాజెస్ కేక్ అండ్ బిస్కెట్ టు ఎక్స్పాండ్ కేక్ బిస్కెట్ ఎక్స్పాండ్ అవడానికి అండ్ బికమ్ సాఫ్ట్ అండ్ స్పాంజీ మనం చూసుకుంటే కేక్ తయారీ బిస్కెట్ తయారీలోని దీన్ని మనం బేకింగ్ పౌడర్ ని యూజ్ చేస్తారు ఎస్ దట్ ఈస్ NaHCO3 దెన్ ఫైనల్లీ వాట్ ఈస్ బేకింగ్ పౌడర్ It is a mixing of baking soda and small amount of ingredients that is called tartaric acid. This NaOH3 then released into carbon dioxide. This CO2 causes cake, biscuits are making and the cake soft and spongy. Then cake soft and spongy. So in this case, what is the question? What is baking powder? How does it make cake soft and spongy? So in our textbook, question number 13th question. So what are the uses of baking powder? What is baking powder? So ee diagram ante I mean meeru ee definition raste chaalu. So here NaHCO3, what is that NaHCO3? Sodium bicarbonate react with tartaric acid means H+ ala ingredients add ayyi manaki CO2 gas ni release chestundi. So NaHCO3 plus H+ is gives rise to Na+ plus CO2 plus H2O. So this is the concept of baking powder. Okay, what are the uses of washing soda? Let us discuss. Yeah, first one, uses of washing soda. What is washing soda? Washing soda ante manaku telusu kadandi bottle soda antam. Yes, washing soda. So what is the formula of washing soda? Na2CO3 10H2O. Here washing soda, in washing soda how many water molecules is there? 10 water molecules. Sodium carbonate, here chemical name is sodium carbonate. So baking powder, so baking soda, sodium hydrogen carbonate means sodium bicarbonate. అలాగే వాషింగ్ సోడాకి వచ్చేసరికి Na2CO3 సోడియం కార్బోనేట్. వాట్ ఆర్ ది యూజెస్? Yes, let us discuss. This washing soda used in glass, soap and paper. Glass industry లోని, paper industry లోని, soap industry లో కూడా ఈ వాషింగ్ సోడాని యూస్ చేస్తారు. అలాగే క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. డొమెస్టిక్ పర్పస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ అవర్ హోమ్. ఇన్ అవర్ హోమ్, yes, మన ఇంటిలోని మన వాషింగ్ సోడాని బట్టలు ఉతకడానికి యూస్ చేస్తారు. దట్ ఇస్ ద క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్. అండ్ నెక్స్ట్ వన్, రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. వాట్ ఇస్ ద రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్? జనరలీ ఇన్ వాటర్ పర్మనెంట్ ఒక హార్డ్ అనేది ఉంటుంది, కఠినత్వం అంటారు. ఆ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని రిమూవ్ చేయడానికి ఇక్కడ వాషింగ్ సోడాని యూస్ చేస్తారు. సో వన్ ఈస్ removing the permanent of hardness of water and cleaning agent for domestic purpose and glass industry, soap industry, paper industry lo kuda deni use chestaru. Alage mari ee cleaning agent domestic purpose lo kuda deni mari use chestaru ani cheppunna. What is the formula of washing soda? Sodium carbonate. What is the formula of sodium carbonate? Na2CO3. How many water molecules in sodium carbonate? Na2CO3, 10H2O. Then what are the uses of baking soda? Previous, what are the uses of washing soda gunchi nechukunnaru. Here what are the uses of baking soda? What is that? It causes bread or cake, already I told, to raise making soft and spongy.
ఏ బ్రెడ్ గాని కేక్ గాని బిస్కెట్ గాని ఏ తీసుకున్నా అది సాఫ్ట్ అండ్ స్పాంజీ గా రావడానికి హావ్ టు యూస్ దట్ వన్ బేకింగ్ సోడా అండ్ మైల్డ్ యాంటీసెప్టిక్ పర్పస్ కోసం కూడా మన ఇదర దెబ్బ తింటే యాంటీసెప్టిక్ పర్పస్ కోసం కూడా దీన్ని యూస్ చేస్తారు అలాగే ఇంగ్రీడియన్స్ ఇన్ యాంటాసిడ్స్ యాంటాసిడ్స్ మీన్స్ టాబ్లెట్ సో మనకి ఏదైనా ఏదైనా మన ప్యూర్ సంథింగ్ ఏదైనా ఒక మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ గాని ఏదైనా ఒక సంథింగ్ ఒక ప్రాబ్లం గాని వస్తే మనం వెంటనే టాబ్లెట్ అనేది వేసుకోవడం జరుగుతుంది ఈ టాబ్లెట్ అనేది యాంటాసిడ్ అనే రూపంలో ఉంటుంది ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ దట్ పిహెచ్ స్కేల్ లో పిహెచ్ ఇంపార్టెన్స్ లో ఇది చెప్పడం జరిగింది సో దట్ ఇస్ ఇంగ్రీడియంట్ అండ్ ఆ యాంటాసిడ్ టాబ్లెట్ లో ఇంగ్రీడియంట్ కింద దీన్ని యూజ్ చేస్తా ఉంటారు అలాగే సోడా యాసిడ్ లో యూజ్ చేస్తారు ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో యూజ్ చేస్తారు ఇలా చాలా యూజెస్ ఉన్నాయి బేకింగ్ సోడాకి సో వాట్ ఆర్ ది వాషింగ్ సోడా బేకింగ్ సోడా యూజెస్ నేర్చుకున్నారు మెయిన్లీ బేకింగ్ సోడా ఇస్ యూజ్ కేక్ అండ్ బ్రెడ్ టు రైజ్ మేకింగ్ టు మేక్ ఏ సాఫ్ట్ అండ్ స్పాంజీ వాషింగ్ సోడా యూజెస్ ఇన్ ది క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పస్ ఇట్ ఈస్ ది యూజెస్ ఆఫ్ వాట్ ఇస్ దాట్ బేకింగ్ సోడా ఫర్ దట్ ఈస్ బేకింగ్ సోడా దట్ ఈస్ వాషింగ్ సోడా దిస్ ఈస్ బేకింగ్ సోడా సో బేకింగ్ సోడా వాషింగ్ సోడా సంబంధించి మీరు యూజెస్ నేర్చుకున్నారు కదండి వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ వాషింగ్ సోడా దిస్ ఈస్ 2 marks క్వశ్చన్ ఇన్ సమ్ కేసెస్ 4 marks క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు సో ఇది మీరు ఓన్ గా రాసుకోవాలి సో దెన్ అప్ టు హియర్ టోటల్ యాసిడ్ బేస్ సాల్ట్ లెసన్ కంప్లీటెడ్ వి షల్ మీట్ ఆన్ నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ సో వి షల్ మీట్ ఆన్ నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ ఇన్ దట్ క్లాస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ లైట్ లెసన్ గురించి ఫిజిక్స్ లో మన కాన్సెప్ట్ చెప్పుకుందాం దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ ఇక్కడి నుంచి మీరు బాగా వినాలి ఎందుకంటే లైఫ్ కాన్సెప్ట్ అనేది మన ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుంది ఓకే స్టూడెంట్ అంతవరకు స్టే హోమ్ స్టే హెల్దీ బై